హైకోర్టు చెప్పినా లెక్క లేదా? కోర్టు కన్నా వాళ్లే పవర్ఫుల్లా? గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వ్యవహారం చూస్తూ ఉంటే అలాగే ఉంది. హైకోర్టు ఆదేశాలను కూడా అమలు కానియకుండా ఎవరో అడ్డుపడుతున్న విషయం అర్థమైపోయింది. అయితే అంతలా అడ్డుపడుతున్నది ఎవరనే విషయమే తెలియడం లేదు. ఇంతకే విషయం ఏంటంటే, స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, బెయిల్ వ్యవహారాలన్నీ అందరికీ తెలిసిందే. 3-4 రాష్ట్రాలకు సంబంధం ఉన్న వ్యవహారం కాబట్టి స్కిల్ స్కామ్ దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేశారు. ఆ కేసు విచారణ నవంబర్ 29వ తేదీన జరిగింది. విచారణలో ఏం తేలిందంటే, ప్రతివాదులందరికీ నోటీసులు ఇంకా అందలేదని. దీంతో హైకోర్టు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఉండవల్లి పిటిషన్ వేసింది సెప్టెంబర్లో. స్కిల్ స్కామ్ దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు. వాళ్ళందరికీ నోటీసులు జారీ చేయమని హైకోర్టు రిజిస్ట్రార్ను అప్పట్లోనే ఆదేశించింది. అక్టోబర్లో కేసు విచారణకు వచ్చినప్పుడు ప్రతివాదులకు నోటీసులు వెళ్లలేదని ఉండవల్లి లాయర్ చెప్పారు. దాంతో న్యాయస్థానానికి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది. తన ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని మండిపోయిన హైకోర్టు, నోటీసులు ఎందుకు వెళ్లలేదు, ఎంతమందికి వెళ్ళిందనే విషయమై విచారణ జరిపి తనకు రిపోర్టు ఇవ్వమని ఆదేశించింది. కేసు విచారణను నవంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది. అయితే తాజాగా జరిగిన విచారణలో కూడా ప్రతివాదులందరికీ నోటీసులు అందలేదని ఉండవల్లి లాయర్ మళ్లీ చెప్పారు. దాంతో రెండవసారి కూడా కోర్టు ఆశ్చర్యపోయింది. రిజిస్ట్రార్ కార్యాలయం జోక్యం చేసుకుని 39 మందికి నోటీసులు పంపామని, మిగిలిన వాళ్ళ అడ్రస్లు దొరకలేదని చెప్పడమే విచిత్రం. ప్రతివాదుల అడ్రస్లు దొరకలేదు కాబట్టి వ్యక్తిగతంగా కలిసి నోటీసులు ఇవ్వడానికి అనుమతి కోరితే కోర్టు అనుమతించింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నోటీసులు పంపడానికి అడ్రస్లు దొరకనప్పుడు వ్యక్తిగతంగా కలిసి నోటీసులు ఎలా ఇవ్వగలరు? అంటే జరుగుతుంది చూస్తూ ఉంటే నోటీసులు జారీ చేయడంలో ఎవరో కావాలనే జాప్యం చేస్తున్నట్లు అర్థమైపోతోంది. కేసును సిబిఐ దర్యాప్తునకు అప్పగించడం ఇష్టం లేని వాళ్లే నోటీసులు జారీ కాకుండా అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అలా అడ్డుకుంటున్నదే ఎవరన్నది తెలియాలి.